నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. అయితే ప్రతిరోజు కూడా మీకు ఏదో ఒక వీడియో రెమెడీస్ పరంగా చెప్తూ వస్తున్నాం కదా. నేను అనుకున్నాను మనలో చాలా మంది ఆడవాళ్ళకి బంగారం బట్టలు కామన్ గా మనకి ఇష్టం కదా. గురుగారిని చూసినప్పుడు అల్లా నాకు అనిపిస్తుంది ఇంత బంగారం ఎంత చక్కగా వేసుకుంటారు అని. సో మనకు కూడా బంగారం కావాలి అంటే ఏం చెయ్యాలి అనేది అడిగి కనుక్కుందాం. ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు శ్రీ షట్ శాస్త్ర అయ్యప్ప కోవెల్ శివ నరసింహన్ తాంత్రి గురుగారు. నమస్కారం గురుగారు. గురుగారు, నేను ఇంట్రొడక్షన్ లో చెప్పినట్టుగా మాకు కూడా మీలాగా బంగారం వేసుకోవాలని ఉంది. మీ కేరళ అమ్మాయిని పెళ్లి కూతురులను చూస్తే అసలు ఇక్కడ నుంచి స్పేస్ లేకుండా మొత్తం శారీ లాగా మొత్తం వేసేసుకుంటూ ఉంటారు అన్నమాట గోల్డ్. మా వ్యూయర్స్ కి కూడా అలా బంగారం వేసుకోవాలంటే కదా వేసుకోవాలి కదా, మీరందరు కూడా వేసుకోవాలి అంటే గనక ఏం చెయ్యాలి, మాకు కూడా అంతంత బంగారం రావాలంటే ఏం చెయ్యాలి? ఓకేమ్మా, బహుమతులు మనకి అందరికి అన్ని ఇస్తూనే ఉంటాడు, కాకపోతే గోల్డ్ ఎక్కువ ఇవ్వట్లేదు గురువు గారు మాకు. అది ఏం చేసి ఇస్తాడో చెప్తాను అంతే. ఏం చేస్తాడో మనకి ఇస్తే ఏ విధంగా ఉంటే ఇస్తాడో, ఏ విధంగా చేసి ఇస్తాడో, ఎలా ఉంటే ఇస్తాడో, ఏ విధంగా మన ప్రభావం, ఏ విధంగా స్వామివారిని ప్రసన్నం చేసుకుంటే ఇస్తాడో మనం అని తెలుసుకుంటే ఈజీ అనమాట. తెలుసుకోవడం ఈజీ, ఏదైనా టెక్నాలజీ పరంగా ఏది చేసినా అది ఈజీ అనమాట. డ్రైవింగ్ తెలిసే డ్రైవింగ్ చేయొచ్చు, వంట తెలిసే వంట చేయొచ్చు, ఇది ఎలా రావాల్సింది తెలుసుకుంటే చెప్పించుకోవచ్చు అంతే. దాని తగ్గట్టు పుణ్యఫలం కూడా ఉండాలి. ఎంత పుణ్యఫలం ఉంటే అంత మనకు వస్తుంది. పుణ్యఫలం అంటే అర్థం ఏంటిది, ఈడ ఒక 5 kgs బాటు పెడితే 5 kgs పుణ్యం ఉంటేనే సమానం అవుతుంది. అంటే మనము ఆ పుణ్యఫలాన్ని పెంచుకుంటుంటే దాని దగ్గర మనకు కోరికలు తీరుతుంటే మన విధంగా ఇది కూడా చేసుకోవచ్చు. సరే, ఇది ఒక రెమెడీ పరంగా కూడా చెప్తాను, ఫిర్బి మీకు అన్ని విధాలు చెప్తున్నాను అన్నమాట. మేమైతే చాలా చేస్తుంటాం. సరే, అమ్మవారు అనగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మవారికి సంబంధించిన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి అలంకారం పరంగా ఉంటారు కాబట్టి కేరళ మొత్తం గురువాయూరప్పన్ గురువాయూరప్పన్ కానీ శ్రీకృష్ణుడు భగవాన్ సంబంధించి విష్ణుమూర్తిని ఆరాధన వల్ల అందరు కూడా బంగారం పరంగా నిండుకుంటారు. స్వామివారు అలంకార పరంగా ఉంటారు కదా, శ్రీ అలంకార ప్రియుడు, అలంకార ప్రియుడు వేగ ఏడుకొండల స్వామివారు కూడా అట్లనే ఉంటారు. తర్వాత అంటే విష్ణు భగవానుడి హృదయంలో హృదయ లక్ష్మి ఉంటుంది అన్నమాట, వ్యూహలక్ష్మి ఉంటుంది. వ్యూహలక్ష్మి ఆరాధన వల్ల అందరు కూడా డబ్బు గలలు అవుతారు. అంటే అట్లాంటి డబ్బు గలలు కానీ నిండుగా అలంకార పరంగా ఉంటారు. ఆమె విష్ణు హృదయంలో ఉంటుంది కాబట్టి విష్ణు భక్తులందరినీ కూడా ఆయన అలంకార పరంగా చూస్తుంది అన్నమాట. స్వామివారిని ఎలా చూస్తామో మనం కూడా ఆ విధంగా నిండుగా ఉండేటట్టుగానే స్వామివారు అనుగ్రహిస్తారు. నా భక్తులందరూ నా లెక్క ఉండాలని ఆలోచిస్తుంటారు అన్నమాట, నిండుగా అలంకార పరంగా ఉండాలని. అదే విధంగా మనం చిన్న చిన్న రెమెడీస్ ప్రతి శుక్రవారం చెప్తున్నాయండి, విభయలక్ష్మి సంబంధించిన ప్రతి అమావాస్య రోజు చేయాల్సింది. అమావాస్య రోజు చేస్తే అతి ఈజీగా మీరు అంటే ఇది రెమెడీ నేను మీకు ఓపెన్ చేసేస్తున్నా, ఇక మీకు ఓపెన్ చేస్తాను. మీరు అడిగారు కాబట్టి మా ప్రేక్షకుల కోసము, మా మిత్రుల కోసము, మా గురువుల కోసము, అందరూ మీరందరూ నాకు గురువు లెక్కనే అందరూ కూడా. అంటే కొంతమంది మనకు తెలియని నేర్పిస్తుంటారు, ఇలా చెప్పండి ఇలా చెప్పండి, అది కూడా గురువులే కదా. అంటే మాకు తెలుగు రాకుండా ప్రాక్టీస్ చేసి చెప్తున్నాం కదా, తెలుగులో ఎలా చెప్పాలో కొంతమంది ఉన్నారు నాకు చెప్పే వాళ్ళు, వాళ్ళకి కూడా చెప్పడం. తర్వాత మిత్రులు శ్రేములాశులు అందరూ కూడా మా శత్రువులు కూడా అనుకోండి, అందరూ కూడా నిండుగా ఉండాలని చిన్న సీక్రెట్ ఓపెన్ చేస్తున్నాను. ఆ సిగరెట్ చేయండి, మీరు అందరు కూడా నిండుగా ఉంటారు. మీరు అడిగినాయి కాబట్టి, ప్రియాంక గారు అడిగినారు కాబట్టి చెప్తున్నాను. ప్రియాంక గారు కూడా ఎందుకు అడిగారు, మా కిరణ్ టీవీ ప్రేక్షకులు అందరు కూడా నిండుగా ఉండాలి ఆలోచిస్తారు. శ్రీమూర్తులు కానీ శ్రీమూర్తులు అందరు కూడా అలంకార పరంగా నిండుగా అందరూ బంగారం వేసుకోవాలని ఆలోచనతో ప్రియాంక గారు అడిగారు. అంటే అదే విధంగా మా ఫ్రెండ్స్ అనుకోండి, మా గురువులు, మా సంబంధించిన వాళ్ళందరూ కూడా రాజుల లెక్క ఉండాలని అంతే ఒకటి. ఇంకోటి విష్ణు భగవానుడు స్వామివారి అయ్యప్ప స్వామి అనుగ్రహం కూడా ఉంటుంది కదా, స్వామివారి సుపుత్రుడు కాబట్టి అయ్యప్ప స్వామి వారి ఆ మాల ఎవరైతే ధరిస్తారో వాళ్ళందరూ రాజు లెక్క చూస్తారు. అయ్యప్ప స్వామి వారు ఫస్ట్ భగవంతుడు కానీ బిఫోర్ రాజు అనమాట. పందల రాజ వంశకుడు కాబట్టి పందల రాజాని వంశం చేశాడు కాబట్టి ఆ మహారాజు లెక్కనే ఒక మాల ఎవరైతే ఇస్తారో వాళ్ళందరూ మహారాజు భోగము అనుభవిస్తారు, మహారాజు లెక్కనే ఉంటారు. ఉన్న కింది స్థాయి నుంచి రాజస్థానం తీసుకెళ్తుంటారు. ఫస్ట్ ఇయర్ చెప్పాల్సింది, మేము అయ్యప్ప స్వామి మాల ధారణ చేస్తాం కాబట్టి స్వామివారి కూడా మొత్తం మమ్మల్ని రాజు లెక్కనే చూస్తారు కాబట్టి ఆయన విధంగా మేము ఉంటాం అనమాట. ఇది కూడా సరే, ఇదంతా ఒక చిన్న చెప్తున్నాను, కాకపోతే రెమెడీ చెప్తున్నా చేయండి. శుక్రవారం రోజు చేయాల్సిన రెమెడీ ఇది, ఎంతో అదృష్టం ఉంటే కానీ ఈ రెమెడీ మనం వింటాము, ఇది చూస్తాము, ఇది చేస్తాము. అదృష్టం ఉంటేనే చేస్తాం, అదృష్టం ఉంటేనే చూస్తాం. ఇది ఏంటంటే దళిద్రుని ఎంత చేసినా బాగా చేయలేము, అదృష్టం అంతా ఎంత చేసినా కింది చేయలేము. ఎట్లనే అదృష్టం అంతా పైకి లేస్తున్నాడు, దళిద్రులు ఎంత చేసినా కిందికి వెళ్తారు. అంటే చూసిన వాళ్ళందరూ కూడా అదృష్టం అంతా లెక్క వస్తున్నారు చెప్తున్నమాట.
ప్రతి శుక్రవారం చేయాలి కొన్ని. ఇదేమో ప్రతి అమావాస రోజు చేయాలి. ఇప్పుడు చూడండి, దీపావళి మొత్తం అమావాస రోజు చేస్తారు పూజ, శ్రీ మహాలక్ష్మి దేవికి, శ్రీకృష్ణుడు కానీ విష్ణు భగవాన్ అందరూ కూడా మనకు దీపావళి రోజు అమావాస రోజు చేస్తారు పూజలన్నీ కూడా. అంటే అందరూ కూడా నిండి ఉండాలని. మనం కూడా అమావాస రోజు ప్రతి అమావాస సంధ్యా సమయంలో రాత్రి సమయంలో చేయాలి. అమ్మవారికి నైతిపర అంటే చిత్రపటం ముందు వీలైతే ఇంట్లో వెండి సీచక్రం పెట్టుకోవడం, రాగి ప్లేట్లో ఎండు సీచక్రం పెట్టుకోవడం ఒకటి. అలా లేదు అది కూడా పెట్టుకోలేమనుకుంటే చిత్రపటం, అమ్మవారి శ్రీలక్ష్మీదేవి చిత్రపటం. ఇంకా వివలక్ష్మి ఫోటో ఉంటే ఇంకా బెటర్. వివలక్ష్మి ఫోటోని మీకు గూగుల్లో కొడితే అర్థమవుతుంది. వివలక్ష్మి ఫోటోని కొట్టేస్తే మీకు ఆ వివలక్ష్మి ఫోటోని మీరు అని పెట్టుకోవడం దేవత మందిరం. లేదంటే గజలక్ష్మి ఫోటో, గజలక్ష్మిగా మహారాజులు చేయాలంటే గజలక్ష్మిగా రాజేంద్రకు తిరుగుతాడు. గజలక్ష్మి అనుగ్రహం ఉంటే అన్ని ఉన్నాయి, గజలక్ష్మి ఫోటో అలా పెట్టేసుకుని ప్రతి అమావాస రోజు సంధ్యా సమయం రాత్రి సమయంలో అమ్మవారి ఒక మూల మంత్రం ఏదైనా గూగుల్లో మొత్తం గురువు అని చెప్పాను కదా, అలా ఒక మూల మంత్రం తీసుకోండి. మీకు ఇష్టం ఏదైనా అమ్మవారు ఏది చూపిస్తారు అనుకోండి, అది మూల మంత్రంగా తీసుకోండి. అది తామర పూసలతోటి మాత్రమే, తామర మాలతోటి మాత్రమే, ఒరిజినల్ తామల మాల మాత్రం తోటే. చాలా మంది ప్లాస్టిక్ డూప్లికేట్ కూడా చాలా చేస్తున్నారు, అలా చూసుకోండి. ఒరిజినల్ తామర మాలతోటి ఒక మాల తిప్పండి. నూట మనటేట ఆ మంత్రం మూల మంత్రం చేయండి. చేసేసినాక అమ్మవారికి దానిమ్మ పళ్ళతోటి దానిమ్మ పళ్ళు వచ్చి అందులో తేనేసి అమ్మవారికి వెండి గిన్నెలు ఎక్కండి. వెండి గిన్నె లేని పక్షంలో ప్లాస్టిక్ స్టీల్ ఎక్కేది, ఆకు మీద ఎక్కాను. అమ్మవారి లక్ష్మీ దగ్గర ఏ పూజ చేసినా సరే స్టీల్ ఒకటి ప్లాస్టిక్ ఒకటి వాడదు, ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఏ లోహం అన్నా వాడచ్చు, రైట్? మనకు స్టీల్ లేదు, ఏది లేదు, వెండి లేదండి. వెండి అంటే వెండి లేదంటే ఒక తమలపాకు ఆకు ఏదో ఒక పచ్చటి ఆకు మీద కడిగి ఎక్కిచ్చేసాను అమ్మవారికి. అది మనం అలా ఎక్కిస్తుంటే తర్వాత బంగారు గిన్నె తీసుకొస్తాను మనకి, అంతే ఆ స్థాయిని తీసుకొస్తుంటది. ప్రతి నియమం తప్పకుండా అమ్మవారికి అయ్యేది మంత్రం మనం చేస్తున్న సమయంలో శుద్ధిగా మళ్ళా స్నానం చేసేసుకొని ఇంత పచ్చకర్పణం బకెట్లు వేసుకొని మనం స్నానం చేసి స్వామివారి శుద్ధి అయిపోయి మళ్ళీ అమ్మవారి ముంగట చూడబోచపురలు ఏమైనా కూడా స్తోత్రం అన్నీ అయిపోయినట్టు ఈ మంత్రం చేసేసి అమ్మవారి నైవేద్యం ఎక్కించేయండి. అతి తొందరగా అతి శీఘ్రంగా అమ్మవారు మిమ్మల్ని రాజులను చేసి ధనవంతులను చేస్తున్నాడు. అది నేను చాలా మందికి చెప్పాను, చాలా మంది అయ్యారు. ఇప్పుడు మీకు చెప్తున్నాను, మీరు చేయండి. అందరూ కూడా బాగుంటారు, అందరూ నిండు ఉంటారు. అమ్మవారి అనుగ్రహంతో కూడా మీరు అందరూ చల్లగా ఉంటారు. సో నేను చెప్పినట్టుగా మన లేడీస్ ఎవరైతే ఉన్నారో, లేడీస్ అనే కాదు ఎవరైనా బంగారం కావాలి అని అనుకునే వాళ్ళు అమావాస్య రోజున కానీ శుక్రవారం రోజున కానీ, అమావాస్య రోజున అయితే ఫలితం ఇంకా ఎక్కువ ఉంటుంది అని అంటున్నారు గురువు గారు. సో కర్పూరం, పచ్చకర్పూరంతో ఎలాగో ఒక పూజ అనుకున్నప్పుడు మనం చాలా శుద్ధిగా ఉండాలి అని అనుకుంటాం కాబట్టి ఇది ఈవినింగ్ టైంన ఆచరించాల్సిన వంటి పూజ అన్నమాట. పచ్చకర్పూరం వేసుకొని స్నానం చేసిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి మీ ఇష్టానుసారం అన్ని పూజ ఏవైతే మీరు చదువుకుంటారో మంత్రాలు అవన్నీ చదువుకున్న తర్వాత మూల మంత్రం ఏదైనా లక్ష్మీదేవిది తీసుకొని అది 108 times జపం చేయాలి అంటున్నారు. చేసిన తర్వాత ముఖ్యంగా దానిమ్మ పళ్ళు, మనం ఎన్నో వీడియోస్లో కూడా విన్నాం అమ్మవారికి ఎర్రటి పళ్ళు అంటే చాలా ఇష్టం, మరీ ముఖ్యంగా దానిమ్మ పళ్ళు అంటే చాలా ఇష్టం అని ఎంతోమంది గురువులు చెప్తూ వస్తున్నారు. అయితే ఆ దానిమ్మ పండు పైన తేనె వేసేసి నైవేద్యంగా పెట్టాలి అంటున్నారు. అది ఏంటి, మరి ముఖ్యంగా ఇందులో ఇంపార్టెంట్ గా తీసుకోవాల్సింది ఏంటంటే ఆ పెట్టే మీరు నైవేద్యము వెండి గిన్నె లేని పక్షంలో అయితే కనుక ఏదన్నా ఆకు మీద పెట్టొచ్చు అని అంటున్నారు. సో డెఫినెట్ గా ఇది ఆచరించి చూడండి. మీరు కూడా బంగారం చాలా బాగా వేసుకొని మాకు మెయిల్ పెట్టండి, వీడియోస్ ఫొటోస్ యాడ్ చేస్తాం మేము కూడా మన ప్రేక్షకుల కోసం. మీకు మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకొని చేసుకున్న తర్వాత డెఫినెట్ గా మీ కోరిక తీరుతుంది, అంతేనా గురువు గారు? సో మీలాగా మేము కూడా బంగారం అంతా వేసుకుంటాం అన్నమాట. రైట్. సో అందుకే అందరూ కూడా భగవంతుడి పిల్లలమే, అందరూ కూడా భగవంతుడి పిల్లలమే. కాకపోతే ఆయన దగ్గర మనం అడిగి తీసుకోవాలి, అదే అడగాలి, ఏం సిస్టమ్ వెళ్ళాలని చెప్పడం. ధన్యవాదాలు.